వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు, మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం మేడం మార్గదర్శి చిట్ ఫండ్స్ స్కామ్ లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి, అక్యూజ్డ్ గా ఉన్నటువంటి రామోజీరావు గారిని, అలాగే శైలజ కిరణ్ గారు, వాళ్ళకి ఆల్రెడీ విచారణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏపీసీఐడి ఇప్పుడు కార్యాలయానికి, గుంటూరులో ఉన్న కార్యాలయానికి హాజరు కావాలని విచారణలో భాగంగా నోటీసులు జారీ చేయటం అనేది జరిగింది. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు మేడం? ఒక రకంగా అండి మార్గదర్శి స్కామ్ అని ఇప్పుడు వీళ్ళు అంటున్న ఉదంతం ఏదైతే ఉందో ఇది దాదాపు ఒక 10-12 ఏళ్ళ నుంచి నలుగుతుంది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇది అలా చాప కింద నీరులాగా ఒక్కొక్క సందర్భంలో పైకి వస్తూ మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. మెయిన్ ఏంటంటే వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీలు నడిపేవాళ్ళు చిట్స్ మాత్రమే వెయ్యాలి, వాళ్ళు డిపాజిట్లు స్వీకరించకూడదు అనేది ఒక నిబంధన. క్లాజ్ ఉందా? ఉంది. అలాగే ఒకవేళ దీనికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో, ఈ నిధుల్ని మార్గదర్శి నిధులు ఏవైతే ఉన్నాయో, ఈ చిట్ల ద్వారా వచ్చిన డిపాజిట్ల్ని అట్లాగే ఉంచకుండా వాళ్ళు వేరే వాళ్ళ సిస్టర్ కన్సర్న్ సంస్థలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ ఉప సంస్థలు కావచ్చు, వాళ్ళకి ఇంకా చాలా రంగాలు ఉన్నాయి కదా వ్యాపార సంస్థలు, వాటికి మళ్ళించకూడదు అనేది ఉంది. ఇప్పుడు మరి డిపాజిట్ చేసినప్పుడు డెఫినెట్గా వడ్డీ ఇచ్చి మళ్ళీ దాన్ని తీసుకునేటప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తారు కదా, ఎక్కడొక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోతే వడ్డీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదే కదా రహస్యం. అదే మీకు తెలిసిన మాత్రం వాళ్ళకి తెలియలే. వాళ్ళకి ఎందుకు తెలియలేదంటే కక్షపూరితం అనుకోవచ్చు, అక్కడ ఒక రాజకీయ కోణం ఉంది కాబట్టి. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనే పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో, ఆయనకి ఆయన పురిలో పుట్టిన బుద్ధే కరెక్ట్ అనుకునే వ్యక్తి. ఆయనకి అపారమైన విజ్ఞానం ఉంది, చాలా మేధావి, మేధావి, చరిత్ర పట్ల అవగాహన ఉంది, అసలు వాట్ నాట్ కాదనటానికి లేదు. కరెక్ట్. కాకపోతే ఎన్ని ఉన్నా కానీ వ్యాపకాయంత వెర్రు ఉంది అంటారు చూసారా, ఆ వెర్రు ఏంటంటే వైఎస్ ఫ్యామిలీ పట్ల ఆయనకున్న అచంచలమైన ప్రేమ, విశ్వాసం, గౌరవం, ఇంకేమనుకున్నా అవి ఆ కుటుంబం కోసమే ఆయన పుట్టాడా అనేటట్లు ఆయన ప్రవర్తన అంతా ఉంటుంది. సో లాలో ఉన్న పాయింట్స్ అన్ని బయటకు తీసి, ఏ పాయింట్ ప్రకారం ఏది వస్తుంది అనేది చూసుకుని ఆయన లాయర్, ఆయన లా కూడా చదివారు. ప్లస్ వైఎస్కి ఆయన నడుస్తూ ఉంటే చేతులు పెడతారు కాళ్ళ కింద, అంతటి ప్రేమ, భక్తి, గౌరవం, భక్తి, మూఢభక్తి ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఉన్న సందర్భంలో కొండకుచో ఉంటాయి కదా ఒక్కొక్కరికి, రాజకీయాల్లో ఉన్నారు అంటే. ఇప్పుడు ఆయన పేపర్ ఉంది ఎవరికి, రామోజీరావు గారికి. ఆ పేపర్ ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీని కావచ్చు, లేదు అంటే గనక వైఎస్ రాజశేఖర రెడ్డిని కావచ్చు, పేపర్ ద్వారా ఎదుర్కొన్నారు అనేది వాస్తవం. ఎవరు అధికారంలో ఉన్నా పేపర్లో వాటి పని అవి చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొమ్ము కాస్తాయి, ఒక్కొక్కసారి చూసి చూడనట్టు పోతాయి, అశ్రిత పక్షపాతం ఉంటుంది. అంటే అది కరెక్ట్ అని కాదు నా ఉద్దేశం, జరిగిన విషయం చెప్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఏం చేశారు అంటే మీరు డిపాజిట్లు తీసుకోవడానికి వీల్లేదు అన్నప్పుడు వాళ్ళు డిపాజిట్లు తిరిగి ఇచ్చేశారు. ఎవరు? మార్గదర్శి వాళ్ళు. ఫస్ట్లో ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు అసలు ఈ గొడవ ఎందుకు ఈయన ఎత్తుకున్నాడు అంటే, రామోజీరావుని ఒక ప్రత్యర్థిగా, ఒక శత్రువుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చూడటం వల్ల వీళ్ళ సంగతి ఏదైనా సరే నేను అధికారంలోకి వచ్చాక చూడాలి అని ఒక రాజకీయ కక్ష నేపథ్యంలో రామోజీరావు గారి మీద మొదలెట్టారు. అసలు అంటే ఏ రకంగా వీళ్ళ మీద కక్ష తీర్చుకోవచ్చు అని వీళ్ళకి మార్గదర్శి అనేది ఒకటి కనిపించింది. కనిపించేసరికి దాని జోలికి వెళ్ళారు. వెళ్ళి దానిలో ఉన్న ఏమేమి చేస్తున్నారు వాళ్ళు అని కనిపెట్టి ఈ డిపాజిట్లు సేకరిస్తున్నారు అనేది చూశారు. చూసి అంటే వాళ్ళు డిపాజిట్లు కూడా ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఎవరైనా చిట్టుబాడుకున్నారనుకోండి, మార్గదర్శిలో చిట్టుబాడుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, కొంతమంది ఏం చేస్తారంటే ఆ చిట్టు డబ్బులు వాళ్ళ దగ్గరే డిపాజిట్ చేసేసి దాని మీద వడ్డీ వస్తుంది కదా, ఆ వడ్డీకి ఇంకొన్ని డబ్బులు వీళ్ళు కలిపి
ఇంకో చిట్ట ఆ చిట్టుకి డబ్బులు కట్టేస్తూ ఉంటారు. అదే ఇంకో చిట్లానే కట్టేస్తూ ఉంటారు. ఏ చిట్టు అయితే పాడుకున్నారో, అంటే ఇంకా స్టార్టింగ్ లో పాడుకున్నారు అనుకోండి, వాళ్ళకి అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ మళ్ళీ పాడేసుకుని ఊరుకుంటే కుదరదు కదా, చిట్టు కట్టాలి కదా. ఈ చిట్టు కట్టడానికి ఏం చేస్తారంటే డిపాజిట్ వాళ్ళ దగ్గరే ఆ డబ్బులు ఉంచేసేసి దాని మీద వచ్చే వడ్డీ ప్లస్ ఇంకొన్ని డబ్బులు వేసి చిట్టు కడతారు. ఒక ఎండ్ ఆఫ్ ది పాయింట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇటు ఈ డిపాజిట్ డబ్బులు మిగులుతాయి, చిట్టు కట్టిన అంత భారం కూడా ఉండదు, అంత భారం కూడా ఉండదు. కరెక్ట్. అందుకోసం మెయిన్ ఆ పని చేస్తారనమాట. అలా చేసే దాని గురించి వీళ్ళు చాలా, అది చట్ట విరుద్ధమా మేడం? అది చట్ట విరుద్ధము అంటే మేము డిపాజిట్లు స్వీకరిస్తున్నాము అని మీరు చెప్పలేదు కదా అనేది ఒక లా పాయింట్. సరే, ఇంకప్పుడు ఏం చేశారు రామజీరావు గారు ఏం చేశారంటే, సరే మీ పని ఇలా ఉందా, ఒక రకంగా మీరు అందరు నాకు మంచి మంచి చేసిన ఎత్తులు పాలు పోసారు మీరు అని అనుకుని డిపాజిట్లు తిరిగి ఇచ్చేశారు. ఎందుకు నెత్తి మీద పాలు పోసినట్టు రామోజీరావు గారికి? ఆయన అప్పుడు డిపాజిట్లు తీసుకున్నప్పుడు నేషనలైజ్డ్ బ్యాంకులు వడ్డీ రేటు ఎక్కువ ఉండేవి, నేషనలైజ్డ్ బ్యాంకులు వడ్డీ రేటు తగ్గించినాయి. కానీ నేను వాళ్ళకి మాట ఇచ్చి ఈ మాట ప్రకారం నేను వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళు వాళ్ళకే వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు నేను డిపాజిట్ రేటు తగ్గించకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆయన కష్టమో నష్టమో ఎక్కువ తక్కువ వాళ్ళకి కమిట్ అయినంత వరకు వడ్డీ రేటు ప్రకారం ఇచ్చేశారు. ఇప్పుడు ఎవరైనా కోర్టుకి వెళ్ళొచ్చు కదా, మేము నష్టపోయామని, అందుకని ఈ గొడవలన్నీ ఎందుకులే అని చెప్పి ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ గొడవ తీసుకుని వచ్చారో, వచ్చేసరికి ఆయన వాళ్ళ అమ్మ రామజీరావు గారు ఏమనుకున్నారంటే, ఓ రకంగా నాకే మంచిది అయిందిలే అని చెప్పి డిపాజిట్లన్నీ వెనక్కి ఇచ్చేసారు. వెనక్కి ఇచ్చేసరికి అక్కడ అల్టిమేట్గా నష్టపోయింది ఎవరు? బ్యాడ్ నేమ్ ఎవరికి వచ్చింది? బ్యాడ్ నేమ్ సంగతి కాదు, కస్టమర్ కి నష్టమైంది. ఇప్పుడు మనం కస్టమర్ కి ఎలా నష్టమైంది? ఎలా నష్టం అంటే అప్పుడు దాకా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కమిట్ అయ్యి రామజీరావు వడ్డీ ఇచ్చేవాడు కదా, మరి అవి ఇచ్చేసేస్తే వాళ్ళు బయట అక్కడ ఎక్కడన్నా ఇచ్చుకున్నారనుకోండి వడ్డీకి. సో అనవసరంగా ఇట్లాంటి గొడవ తీసుకురావడం వల్ల ప్రజలకి ఇబ్బంది అయింది, ప్రజలకే నష్టం జరిగింది. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళు నష్టపోయారు, వాళ్ళే నష్టపోయారు. అది రామోజీరావు గారి వల్ల కాదు, ఆయన వల్ల కాదు, ఆయన డిపాజిట్ వెనక్కి ఇచ్చేసినందువల్ల, కరెక్ట్, ఇచ్చేసినందువల్ల ఇలా జరిగింది. ఇది జరిగితే ఆ కేసు అట్లా అట్లా అట్లా, అప్పుడు వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే కోర్టుకి, మా మీద ఎవరు కంప్లైంటే చేయనప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అని చెప్పి ఆయన దానికి సంబంధించి చెప్పుకున్నారు. ఆ గొడవ అంతటితోటి సమస్య పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఈనాడు పేపర్ కావచ్చు, రామోజీరావు కావచ్చు, ఎంతో కొంత పక్కలో బల్లెవలాగా అయ్యే పరిస్థితి వచ్చింది అని అనిపించి మళ్ళీ ఇంకొకసారి అసలు ఆర్థిక మూలాలు, తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడమే వైఎస్ఆర్ పార్టీ యొక్క లక్ష్యం. పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు కూడా అలాగే చేశారు. ఎవరైతే చంద్రబాబు నాయుడుకి ఫండ్ ఇస్తారు అనే నమ్మకం ఉందో, ఆ ఫండ్ ఇస్తారు అనుకున్న వాళ్ళ మీద ఈడీ రైట్స్, ఐటీ రైట్స్ అవన్నీ చేసి వాళ్ళందరినీ అష్టదిగ్బంధనం చేసినట్టు చేసేసేసి చాలా ఇబ్బందులు పాలు చేశారు. దానికి అంటే ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడిన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఒక సామాజిక వర్గం కావచ్చు వేరే సామాజిక వర్గం అయినా పర్వాలేదు, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భం మనం పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు చూసాం. అయితే మరి ఇలా చేసినప్పుడు ఇక్కడ నష్టపోయింది కస్టమర్ కదా అనే ఒక ఉద్దేశం కూడా ఉండవల్లి అరుణ్ కుమార్కి కనిపించలేదు. పైగా ఈ రామోజీరావు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎంతో కొంత నిబద్ధతతోటను క్రమశిక్షణతో ఉంటాయి అనేది జగమెరిగిన సత్యం. ఇన్నాళ్ళు మరి కంటిన్యూ చేయలేరు నిజంగా, నిబద్ధత లేకపోతే. లేకపోతే ఇన్నాళ్ళు కంటిన్యూ చేయలేరు, మూడు రాష్ట్రాల్లో వాళ్ళు శాఖలు పెట్టలేరు, ఇంత చేశారు. సరే ఎంత చేసినా వాళ్ళ తప్పు ఏది ఉందో అది బయటకు తీసుకొచ్చారు. సంతోషం, మీరు కస్టమర్కి నష్టమైనా సరే మీరు ఒక రకంగా మీరు ఏదైతే నిజమని నమ్మారో ఆ నిజం కోసం నిలబడ్డారు, మీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని చెప్పి మీరు నిరూపించుకున్నారు. ఓకే, ఇవన్నీ అయితే మరి మీ చిత్తశుద్ధి ఇంకొన్ని సంస్థల వల్ల ప్రత్యక్షంగా ప్రజలు నష్టపోయిన విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్, అగ్రిగోల్డ్
అగ్రిగోల్డ్ విషయం అంత దారుణమైన విషయం ఇంకోటి లేదు, నష్టపోయారు. ఇప్పటికీ న్యాయం జరగదు, ఇప్పటికీ న్యాయం జరగలేదు, ఎప్పటికీ న్యాయం జరగదు. అది జరగదంట, అది ప్రభుత్వాలు తలుచుకుంటే కదా జరిగేది. వాళ్ళు ఇప్పటికే వాళ్ళ నిధులన్నీ పక్కదారి పట్టించేసేసారు, వేరే ఆస్తులు కొనేసుకున్నారు. అవసరమైతే వాళ్ళు మేము జైల్లో అయినా ఉంటాం కానీ ఈ జనాల డబ్బులు మటుకు జనాలకు ఇవ్వము, మేము జైల్లో ఉన్నా పర్వాలేదు మా వారసులకు మా డబ్బులు వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ అగ్రిగోల్డ్ అతని మీదకి ఉండవల్లి అరుణ్ కుమార్ వెళ్ళకపోవటానికి కారణం ఏంటి అని విశ్లేషించుకుంటే చాలామంది చెప్పేది ఏంటి అంటే, వాళ్ళు ఆయన సామాజిక వర్గం కాబట్టి ఆయన వాళ్ళ మీద నోరెత్తలేదు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా నేను కులం వల్లనే ఆయన ఇలా సామాజిక వర్గం ఒకటి అవ్వటం వల్లే ఆయన అలా చేయలేదు అనే మాట నేనైతే అనను. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కళ్ళు తెరిసి ఒక్కసారి మిగతా చోట్ల ఏం జరుగుతుంది, ఇంకేమేమి దురన్యాయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి కూడా మాట్లాడితే చాలా సంతోషిస్తాం. ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు జరుగుతున్నాయి, ఎన్ని అప్పుల రాష్ట్రం అయిపోతుంది ఇది. అసలు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేయించుకున్నట్టు వాలంటీర్ వ్యవస్థను తయారు చేసి ఇట్లాంటివి మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. మరి నిజంగా ఆయన ఒక మంచి రాజకీయవేత్త, నో డౌట్, అందులో మేధావి. మరి ఆయనకి మేధావికి ఒక పక్క మెదడే పనిచేయడం ఎంతవరకు కరెక్టు, ఆ ఒక పక్క మెదడు పనిచేయడానికి వైఎస్ఆర్ మీద ఉన్న ప్రేమ అభిమానమే ఆయనకి అలా పురికొల్పుతున్నాయా అనేది ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం. అయితే ఇప్పుడు వీళ్ళని ఏమంటున్నారు, గుంటూరు తీసుకెళ్లి సిఐడి ఆఫీస్కి రావాలి, వ్యక్తిగత హాజరు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. అడిగితే చట్టం ప్రకారం అందరి విషయంలో మీరు ఎలా ఫాలో అయితే మీరు అలా ఫాలో అవ్వండి, బాగానే ఉంటుంది, అందులో ఏమీ లేదు. కాకపోతే రాజకీయ కక్షల నేపథ్యంలో మీరు కక్ష తీర్చుకుంటానికే మీకు ప్రజలు అధికారం ఇచ్చారు అని అనుకుంటే మటుకు అది చాలా చాలా తప్పు అవుతుంది. చరిత్రలో ఎవరు కక్ష తీర్చుకున్న వాళ్ళు ఎవరు చరిత్రలో సుఖ సంతోషాలతో ఉన్నట్టు కానీ రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్నట్టు కానీ మనకు చరిత్ర చెప్పట్లేదు. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించడానికి, వాళ్ళ హక్కులు పరిరక్షించడానికి తప్పితే మీకున్న అధికారాలను అడ్డం పెట్టుకుని మీ రాజకీయ కక్షలు తీర్చుకుంటానికి కాదు అని మాత్రమే మనం చెప్పదలుచుకున్నాం. రైట్ మేడం, దట్ వాజ్ అ బ్యూటిఫుల్ అనాలిసిస్. థ్యాంక్ యూ మేడం, నమస్తే. నమస్తే.